సుధీర్తో నేను వేరే కాపురం పెడతాను, నీకేంటి నొప్పి అంటూ రష్మిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట అనసూయ. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి ఇదే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక అనసూయ గురించి మనందరికీ తెలిసిందే, బుల్లి తెరలో యాంకర్గా చేస్తూ ఉన్న అనసూయ ఇప్పుడు దాదాపు మరి సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ మూవీ, ఆ మూవీతో మంచి సూపర్ హిట్ అందుకుంది. ఇక అందులో మంగమ్మత్తగా క్యారెక్టర్ తీసుకొని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు అడపాదిడపా సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూనే ఉంది. ఇక పుష్ప 2లో కూడా తానే మరి ఉండబోతుందనే వార్తలు వినిపించాయి. మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు. ఇక ఎప్పుడైతే సినిమాల వైపు మొగ్గు చూపిందో అనసూయ అప్పటి నుంచి కూడా మరి బుల్లితెరలో ఎక్కువగా కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్కు యాంకరింగ్ చేయడానికి తననే పిలుస్తూ ఉన్నారు. అయితే సుధీర్ విషయంపై మరి ఇలా మాట్లాడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకు అనంటే మరి సినిమాలో మరి ఒకవేళ సుధీర్ సినిమాలో నటిస్తే మాత్రం ఇలాంటి డైలాగ్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మాట్లాడుకొచ్చారట డైరెక్టర్స్. ఈ నేపథ్యంలోనే మరి రష్మిపై ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. సుధీర్తో నేను వెళ్ళి వేరే కాపురం పెడతాను, నీకేంటి నొప్పి రష్మి అంటూ కూడా మరి సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో రష్మి దీని విషయంపై స్పందించినట్లుగా తెలుస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతుందని ఒక్కసారిగా షాక్ అయిపోయిందట. కానీ ఇవి సినిమాకు సంబంధించిన డైలాగ్స్ అని తను తెలియకపోవడంతో మరి షాక్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.